టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. నర్సంపేటలో 2 కోట్లతో నిర్మించిన మోడల్ వెజిటబుల్ మార్కెట్ ను ఆయన ప్రారంభించారు. నర్సంపేటను మోడల్ సిటీగా మార్చేందుకు సీఎం కేసీఆర్ 35 కోట్ల టెఫ్కొ నిధులను మంజూరు చేశారని తెలిపారు. దీంతో నర్సంపేట రూపురేఖలు మారుతాయని ఎర్రబెల్లి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ గంట జ్యోతి పాల్గొన్నారు. మన పార్లమెంట్ సభ్యురాలు మాలత్ కవిత గారు, నర్సంపేట నియోజకవర్గానికి నర్సంపేట పట్టణానికి ఇచ్చిన మాట అన్ని కూడా నిలబెట్టుకోవడం కూడా జరుగుతున్నది. ఇదివరకు గతంలో నర్సంపేట అద్వాన పరిస్థితి ఉండే మనకు తెలుసు. ఒక చైతన్యమైన నియోజకవర్గం ఇది. వెనుకట కాకతీయ రాజులు పరిపాలించినప్పుడే ఆయంత పాకాల చెరువులు ఆ చెరువులు తప్ప నర్సంపేటలో గతంలో ప్రభుత్వాలు ఏం చేయలే. కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే మన పాకాల చెల్లకు నీళ్లు కానీ వివిధ చెల్లకు నీళ్లు కానీ తీసుకొచ్చిన మహానుభావుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఎంబడిబడి ఆ కార్యక్రమాన్ని కూడా చేసుకోవడం జరిగింది. కార్పొరేషన్ ఎన్నికల ముందు కూడా ఆ రోజు పాత కమిటీ ఉన్నది. పాత కమిటీ ముందట కూడా మేము ఆ రోజు వాళ్ళకు ఎన్నైతే కోరారో వాటన్నిటిని మంజూరు చేశారు కేటీఆర్ గారి నాయకత్వంలో. సెంట్రల్ లైటింగ్ సెంటర్ కానీ, రోడ్లు వెడల్పు కానీ, నర్సంపేటను అన్ని తీర్లా తీర్చిదిద్దే ఏర్పాట్లు, ఇంటింటికి నీళ్ల విషయంలో కానీ, మిషన్ భగీరథ నీళ్లు కానీ అన్ని కూడా ఏర్పాటు చేశాం. ఆ రోజు మోడల్ మార్కెట్ కూడా 2 కోట్లతో మంజూరు చేసి త్వరలో పూర్తి చేసి ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. నర్సంపేట ప్రజలకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునే క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, ప్రత్యేకంగా మున్సిపల్ శాఖ మంత్రులు కేటి రామారావు గారు, అత్యధిక నిధులు మన జిల్లా మంత్రి గారు దయాకర్ రావు గారి యొక్క సహకారంతో నర్సంపేట మున్సిపల్ అభివృద్ధి కోసం టఫెడ్కో నుంచి నిధుల కేటాయింపు చేయడం జరిగింది. నర్సంపేట పట్టణ ప్రజలందరూ కూడా నాణ్యమైన కూరగాయలు అందించేటువంటి అటు రైతులు కూరగాయలు పండించేటువంటి రైతులకు మంచి మార్కెటింగ్ కోసం కానీ సౌకర్యం కోసం ఇటు వినియోగదారులకి రిటైల్ పద్ధతిలో అమ్ముకునేటువంటి వారికి అందరికీ అందుబాటులో ఉండే విధంగా 2 కోట్ల రూపాయలతో మోడల్ వెజిటబుల్ మార్కెట్ సకాలంలో నిర్మించడం జరిగింది. దానికోసం మా పాలకవర్గం, పాత పాలకవర్గ చైర్మన్ గారు, అదేవిధంగా ఇప్పటి చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, వారి పాలకవర్గ సభ్యులందరూ కూడా, మా కమిషనర్ గారు, ఇంజనీరింగ్ సిబ్బంది అందరూ కూడా మంచి పర్యవేక్షణ చేశారు, సకాలంలో అందించారు.